నమస్కారం సిటి వార్తలకు స్వాగతం. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు ప్రభుత్వాల పాత్ర అనే అంశంపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరగనున్నది. సదస్సు నెల 14వ తేదీన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారమంచి గ్రామంలో జరుగుతుందని మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ్ రెడ్డి, ఎమ్మెల్సీ డొక్క మాణికవర ప్రసాద్ వెల్లడించారు. మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడారు. గ్రామ స్వరాజ్యాన్ని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల్లో నుండే వెళ్లి వివిధ పట్టణాల్లో స్థిరపడిన ప్రజలు వారి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనవరి 14న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ప్రధానంగా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ పురా అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్ సాధించాలంటే గ్రామాలు వికసించాలి. గ్రామాల్లో వ్యవస్థాపక సౌకర్యాలు, అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చెందాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందాలి. గ్రామ అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం పెరగాలంటే మా కోరిక. ఒక కొత్త దృక్పథాన్ని ఈ రాష్ట్రానికి అందించాలనుకుంటున్నాం. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు ప్రభుత్వాల పాత్ర అనే అంశంపై కావురుమంచి గ్రామంలో ప్రకాశం ఇలా ఒక సదస్సు జరపాలని పెద్ద లక్ష్మణరెడ్డి గారు మిత్ర బృందం అంతా కూడా నిర్ణయించి కార్యక్రమం చేపడుతున్నారు. 14వ తారీఖు సంక్రాంతి సందర్భంగా అలాంటి సందర్భంలో ఇంకా అభివృద్ధికి నోచుకునే పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, ఇంకా గ్రామాల్లో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఎందుకు పెరగాలి, పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా భారతదేశం అంటే గ్రామాల్లో గ్రామాలే 60% ప్రజానీకానికి జీవనోపాధి, నివాసము, అన్ని సౌకర్యాలు కల్పించేది గ్రామాలే. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆందోళన బాటను చేపట్టింది. శంకర్ విలాస్ సెంటర్ సమీపంలోని బ్రిడ్జ్ వద్ద రాస్తా రోకోను నిర్వహించారు. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేస్తున్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యకులు రామకృష్ణ డిమాండ్ చేశారు. దేవాలయాలపై రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న దాడులు నిరసిస్తూ స్థానిక శంకర విలాస్ సెంటర్ సమీపంలోని బ్రిడ్జ్ వద్ద మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నివారించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఇక్కడ ఈ రాష్ట్రం మొత్తాన్ని ఏదైనా క్రైస్తవ రాజ్యంగా మీరేమైనా రూపొందించుకోవాలనుకుంటున్నారా? దానికి మా దేవాలయాలపై మీరు ఈ విధంగా ఏమైనా దాడులు చేస్తున్నారా? దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మేము వెంటనే ఈ దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్లిక్గా ప్రజలకి క్షమాపణ చెప్పి వెంటనే ఎవరైతే దీనికి కారకులో వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతిపక్ష నేత చంద్రబాబుకి భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ బ్రాహ్మణ యువ సమైక్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను అరండల్పేట రామాలయంలో నిర్వహించారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగడానికి ప్రధాన కారకులు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అని బ్రాహ్మణ యువ సమైక్య వ్యవస్థాపకులు అధ్యకులు తాడేపల్లి విజయకృష్ణ ఆరోపించారు. అరండల్పేట రామాలయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భగవంతుడు మంచి బుద్దిని ప్రసాదించాలంటూ బ్రాహ్మణ యువ సమైక్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేయించి తాను లబ్ది పొందటంతో పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇట్లాంటి దుశ్చర్యలకి పాల్పడవు, వాళ్ళ మీద బురద చల్లించుకోవు. ఇవన్నిటికీ సూత్రధారుడు చంద్రబాబు గారే మా భావన. ఆయన చేశాడు పథకం, వాళ్ళ కొడుకు ఆచరించాడు. దానికి అశోక్ గజపతిరాజు రామతీర్థంలో సహకరించి పూర్తి స్థాయిలో సహకరించారు. దానికి ఉదాహరణ ఏంటంటే తెల్లవారితే 10 గంటలకల్లా సీసీ కెమెరాలు పెట్టే సమయం ఉంది. అటువంటిది తెల్లవారుజాము 4 గంటలకే విధ్వంసం జరిగింది అక్కడ. దీనికి పూర్తిగా సహకరించిన వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. ఈ రోజున రాముల వారికి అదే విన్నవించుకున్నాము, వచ్చింది జరిపించి. ఇట్లాంటి దుష్టశక్తులు ఎవరైనా సరే చేసిన వాళ్ళని శిక్షించమని. సీఎం జగన్ మొండి వైఖరిని వీడాలంటూ పెద్దపల్లి రైతులు చేస్తున్న దీక్షలు 383వ రోజుకు చేరాయి. రైతులు సీఎం డౌన్ డౌన్ అంటూ గొంతెత్తారు. మరవద్దు రాజధాని రైతుల త్యాగాలు అని తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, 3 రాజధానులు వద్దు, అమరావతి ఏమొద్దు అంటూ రైతులు ప్లకార్డులు చేతబూని నినదించారు. సీఎం
రాష్ట్రంలో దేవాలయాలపై వరుసగా దాడులు జరగడం విచారకరమని రాజకీయ వైరుధ్యాలకు తావివ్వకుండా దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ సీఎం జగన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. రామతీర్థం, రాజమండ్రి, అంతర్వేది, పాడేరు తదితర ప్రాంతాల్లో దాదాపు 125 దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారని రామకృష్ణ తెలిపారు. మత విశ్వాసాలకు విఘాతం కలిగించే చర్యలకు దుండగులు ఉద్దేశపూర్వకంగా పాల్పడుతున్నట్లున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని మత సామరస్యం కాపాడాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో పన్నంటి ఆరోగ్యానికి 5 సూత్రాలు అనే అంశంపై అవగాహన సమావేశం జరిగింది. చిన్న చిన్న వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మాజీ ఆర్మీ అధికారి పొడిమి రామారావు పేర్కొన్నారు. సెంట్రల్ ప్లాజాలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో పన్నంటి ఆరోగ్యానికి 5 సూత్రాలు అనే అంశంపై అవగాహన సమావేశం జరిగింది. క్లబ్ అధ్యకులు ఎలమంచిలి వేణు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. నాడి సక్రమంగా పనిచేయడం వలన పలు వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. స్టార్టింగ్ పాయింట్స్ అరిచేతుల్లో ఉంటాయండి, ఎండింగ్ పాయింట్స్ అరికాలలో ఉంటాయి, అరిపాదాల్లో ఉంటాయి. నాకు తెలిసిన ఇవన్నీ ఎవరు హెల్త్ పాయింట్స్ వాళ్ళే ఇది చేసుకోవాలి, ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి వాళ్ళే డాక్టర్లాగా తయారయ్యి ఎవరు నొక్కున్నారనుకోండి, ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ ఆ ఆర్గాన్ పనిచేయనట్టు, అంటే వర్క్ వీక్నెస్ అయింది. కాబట్టి ఇది సపోజ్ ఒక స్టమక్ సంబంధమైంది అనుకోండి, ఈ పాయింట్లో నొక్కితే అక్కడ పెయిన్ వస్తుంది, అంటే గ్యాస్ ట్రబుల్ ఉన్నట్టు, స్టమక్ ప్రాబ్లం ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ నొక్కుంటూ ఉంటే ఆ ప్రెజర్ పాయింట్స్ ఎప్పుడైతే నొక్కితే పెయిన్ పోతుందో అప్పుడు అతను పూర్తి ఆరోగ్యవంతుడైనట్టు. కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం మరోసారి గడువును పొడిగించింది. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లుగా నమోదు కావాలి అనుకునేవారు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఎలక్టోరల్ అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా ఏవైనా అభ్యంతరాలు ఉన్నవారు కూడా వెంటనే దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందాలని సూచించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో మత కల్లోలాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాజకీయ ఉనికి చాటుకునేందుకు భగవంతుని సైతం వాడుకుంటున్నారని హోంమంత్రి విమర్శించారు. మత సామరస్యానికి ప్రతీక అయిన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఆకతాయిలు రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చుపెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై చర్యలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను జియో ట్యాగింగ్ చేసి నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.